చేసి అదేదో బూత్ జరిగిపోయింది అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేయడం, ఒక ఎత్తు జనమే లేరు. ముందు లోకేష్ ట్వీట్, ఆ తర్వాత వెలిగినాడు జ్యోతి బూత్. ఇంతకుముందు ఒక కొద్దిగా ఎథిక్స్ అన్నా ఉండే. ఇప్పుడు ఎన్టీ రామారావు మహానాడును కవరేజ్ చేసినటువంటి ఈనాడు భారీ ఎత్తున ఫస్ట్ కాపునాడుకి ఇలా, కానీ కాపునాడుకు వచ్చిన జనాన్ని చూశాక అర్జెంట్ గా 2 పేజీలు రాయాల్సి వచ్చింది ఈనాడికి. ఆ రోజున ఆ మందిని చూసైనా సరే మనసు మార్చుకుంది. రాజశేఖర రెడ్డి పాదయాత్రను మొదట్లో కవరేజ్ ఇవ్వలా, ఆ తర్వాత టీవీ ఛానళ్ళలో ఆ విజువల్స్ తో సహా వస్తున్న చూశాక బాగోదనుకుని రోజుకి 1.5 పేజీ వేయడం బిగించింది. తర్వాత 1/2 పేజీ దగ్గర దాకా వేయక తప్పలేదు. అందుకనే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఛానల్కి పేపర్కి ఇంతని డబ్బులు కేటాయించిన దాంట్లో ఈనాడు కూడా కేటాయించాడు వివక్ష చూపించకుండా. అది నువ్వు ధర్మం పాటించే వాడు ధర్మం పాటిస్తాడు. ఇప్పుడు ఆ ధర్మం కాదు, అధర్మంతోనే వ్యవహరిస్తున్నాడు. పూర్తి నీతి బాహ్యమైనటువంటి వ్యవహారం అది. ఎందుకంటే అంత లక్షలాది మంది కనబడుతుంది. సరే వాళ్ళు 15 లక్షలు అనుకున్నారు, 5 లక్షలే వచ్చారని రాయ్, తప్పులేదు. అంతేగాని అసలు జనమే లేరు అని రాయడం అంటే వాళ్ళకి మించిన దిగజారుడు అనేటువంటిది. ఇంక ఇవాళ్ళతో కాస్తో కూస్తో ఉన్నటువంటి నమ్మకం కూడా పోయింది ఆ పత్రికలో, ఆ మీడియా మీద. భయపెట్టిందా ప్రతిపక్షాన్ని నిన్న సభ ఒక రకంగా దడబుట్టించేలా అనిపించిందా వాళ్ళకి? ప్రతిపక్షం భయపడటం కాదు, ఇప్పుడు కంగారు పడుతుంది. ఎందుకంటే రేపు వాళ్ళు 17వ తారీఖు సభ, ముగ్గురు జాయింట్ అయ్యాక జరగబోయే సభ, ఫస్ట్ సభ ముగ్గురు జాయింట్ అయ్యాక ఇంత భారీ సభ అనుకుంటున్నారు. అందులో అదే రూటు ప్లస్ అదే ఫస్ట్ అదే లాస్ట్ సభ ఏమో అంతే అయ్యి ఉంటుంది. అంత భారీ సభ ఇంకా అంటే అంత భారీ